నన్ను 2012లో ఒంగోలు డాక్టర్లు 5గురు, గుంటూరు డాక్టర్లు 5గురు, గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు 5గురు, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు 5గురు గవర్నమెంట్ తొత్తులు సర్టిఫై చేశారు. ఏమని? ఈయనకి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళమని 20 మంది డాక్టర్లు తొత్తులు. నిన్న మీరు మీడియా ఉంటుండగా ఒక ఆయన ఏమంటాడు, రామారా ఆ మందు ఇచ్చేయండి. ఏ మందు? ఆ హెడ్ నర్స్ ఏం తీసుకొచ్చింది చూశారు కదా మీరు లోపట. ఏది అది? సైనైడా మత్తు మందా? నాకు తెలియదు. ఆపా. జ్యోతి ఉంది, రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ పార్టీ జనరల్ సెక్రటరీ వైజ్ హైదరాబాద్. ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు ఆయన. ఫిరోజ్ ఖాన్ గారు కూడా వస్తుంటే ఇది భగ్నం అయిపోయిందని రాలే. పార్టీలో చేరడానికి 200 మంది. ఇంకా లోపల చాలామంది ఉన్నారు. కిరణ్ ఉన్నాడు, క్వీన్ ఉంది, మమత ఉంది. అడగండి. 10 మంది డాక్టర్లు నర్సులు వచ్చి నాకు ఎక్కించడానికి. జగన్నాథ్ గారు చాలా మంచివారు, లెటర్ ఇచ్చాను, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చాను ఆ నర్సుకి. ఏయ్ డాక్టర్స్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నన్ను టచ్ చేస్తే పగిలిపోద్దు కొడుకుని. నాకు మందు, నేను మందు వాడను, అది నా ఇష్టం. నా వయసు 60 సంవత్సరాలు. మీరెవరు నన్ను ఫోర్స్ చేయడానికి? నా ప్రాణం పోతే నేనే బాధ్యుడినని రాసి ఇచ్చా. వాళ్ళు మందు ఇస్తే వాళ్ళు ఇంకేదో లిక్విడ్లు ఇస్తున్నారు, నేను తాగనన్నా. నేనే బయట నుంచి కిరణ్ వెళ్ళి టీ తీసుకొచ్చాడు, తాగాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఆయన మోదీ అదానీ తొత్తు కాదని. లేదా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే, అవసరమైతే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నాను అంటే పులివెందుల్లో కూడా ఆయన గెలవడు. వై నాట్ 175 అంటున్నారు కదా, ఒక్క సీటు ఎమ్మెల్యే గెలకుండా చేసేస్తా, 25 MPలకు డిపాజిట్ రాకుండా చేసేస్తా. ఇంకా నోరెప్పను. నేను స్టార్ట్ చేశానా యుద్ధం మీ నాన్నగారితో 2005 జూన్ 8 స్టార్ట్ అయింది, 2009 సెప్టెంబర్ 2 ముగిసింది. అది ఎలా ముగిసిందో మీకు బాగా తెలుసు. యుద్ధము యహోవాదే. నేను దేవుడు పంపగా వచ్చిన దూతను. రాజకీయ నాయకులు 100,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే 1,000 కోట్లు 100,000 కోట్లు సంపాదించడానికి. నేను 5,00,000 కోట్లు దానం చేశాను, ఇంకొక 50,00,000 కోట్లు దానం చేయగలను. ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కనుకే 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీలో 60-70% నన్ను నాయకుడిగా కోరుకుంటున్నారు. 7569441275 గ్రూపులు పెట్టి జాయిన్ అయిపోండి. విశాఖపట్నం 6 MLA నియోజకవర్గం MP అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ MVV సత్యనారాయణ 3 నెలల క్రిందట ఆ సంగతి విని నేను మరి పోటీ చేయనని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. భరత్ అట ఎవరో నాకు తెలీదు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ఏదో MP అట, ఆయన పేరు నాకు తెలీదు. పోటీ చేయమంటే పాల్ గారు పోటీ చేస్తే నేను చెయ్యను అని ఆయన విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే 4 లక్షల క్రైస్తవులు నన్ను కోరుకుంటున్నారు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కుటుంబాలు, 44,000 కుటుంబాలు నన్ను కోరుకుంటున్నారు. నేను లోకల్, ఇప్పుడున్న MPలందరూ నాన్ లోకల్ గనుక BC నన్ను లోకల్లోని ఇక్కడ పుట్టి పెరిగి అభివృద్ధి చేశాను కనుక నన్ను కోరుకుంటున్నారు. నాన్ లోకల్ వద్దు అంటున్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి లోకల్లోని ఎన్నుకోలేదు కనుక ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు 4, నేను అభివృద్ధి కార్యక్రమాలు 100,000 మందికి ఈ విశాఖపట్నం విజయనగరం, ఇప్పుడే వచ్చారు కదా మీడియా రిపోర్టర్ అయోధ్యరామ్ గారితో చెప్పారు మా అమ్మకి మీరు పెన్షన్లు పంచారని. నిన్న లేడీ ఎవరని అడిగాను మీ ముందు, మీడియా వారితో అలా మాట్లాడొద్దు అని. ఆవిడే, సార్ నేను మీ విడోని 25 సంవత్సరాల నుంచి నాకు మీరు విడో పెన్షన్లు పంపుతున్నారు, ఇప్పుడు పంపలేదు, వాళ్ళు పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన మాట్లాడిందట. వద్దమ్మా అలా మీడియా మిత్రులతో మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడతాను, ఏదైనా ఉంటానంట. ఇది 5వది ఏంటంటే, నేనైతే స్టీల్ ప్లాంట్ ఒకవేళ వాళ్ళు అమ్మేశారు, అమ్మేసినా తిరిగి తీసుకునే సత్తా ఉంది. నేను MP అయితే
250 నుంచి 300 ఎంపీలు నాకు మద్దతు ఇస్తారు. అసలు బీజేపీయే సెంటర్లో ఉండదు. అందుకని మోదీ గారు అదాని అన్ని గారు అన్న తొత్తుని దోచుకునే దొంగనే గజ దొంగనే అదానీజీ సుండ్రైనా మేర బాత్ తెరకు మాలూమ్ నయ్య పూచో అంబానీసే పూచ్లో కైసా ఉన్కో పితాజీకో మే హీలింగ్ కియా 2000 పైలే స్పిరిచువల్ హీలింగ్ జగత్ గురు క్యూ మేరా పాస్ ఆ రహా హై జగత్ గురు స్వామి శంకరాచార్య నవంబర్ మే మర్ గయా 100 సాల్ మే 2005 సే మేరా పాస్ ఆయా థా జగత్ గురు ఏకియే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ జీ సే మోదీ జీ తక్ అద్వానీ జీ తక్ ఉన్కో పాద పూజా కర్ రహా హై దో పీఠా కా అధిపతి చార్ పీఠా మే वो मेरा ब्लेसिंग लेने के लिए एक बार नहीं दो बार नहीं हर एक बार आया था. मैं मेरा ब्लेसिंग चाहिए स्टील प्लांट को छोड़ दो. ईश्वर का अभिशाप चाहिए मेरा द्वार तू स्टील प्लांट लो. तेरा परिवार नहीं जीतेगा क्योंकि 200,000 परिवार इधर मर रहा है. आपको पैसा चाहिए इन्वेस्टमेंट चाहिए. 2700 बिलियनर में 200 बिलियनर को बोलेगा एक एक बिलियन डॉलर दो. 16,00,000 करोड़ इन्वेस्टमेंट में करवाएंगे. मेरा स्टील प्लांट को छोड़ दो. नीक डबल कावालंटे नेनु इप्पिस्ता अदानी जगत गुरु स्वामी शंकराचार्य नडुगु 18 సంవత్సరాల నా దరికి ఎందుకు వచ్చేవారు 100 సంవత్సరాలు అయినదకన నా ఆశీస్సులు కావాలా స్టీల్ ప్లాంట్ నొదిలే నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలా ఇప్పిస్తా. 200,000 కుటుంబ 200,000 మంది ప్రాణాలను నువ్వు దోచుకుంటే నీ ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు.